తప్పిపోయిన వృద్ధురాలు శంకరమ్మ వయసు 60 సంవత్సరాలు. తప్పిపోయిన తర్వాత 2 సంవత్సరాల 6 నెలల తర్వాత పోలీసుల సహాయంతో ఇంటికి చేరడం జరిగింది. కామారెడ్డి డీఎస్పీ లక్ష్మీనారాయణ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, గత 2.5 సంవత్సరాల క్రితం శంకరమ్మ వయసు 60 సంవత్సరాలు బాసరలో తప్పిపోయింది. తనకు ఎక్కడ ఉందో అర్థం కాక ట్రైన్ లో కోయంబత్తూర్ చేరింది. కోయంబత్తూర్ పోలీసులు ఉమెన్స్ వెల్ఫేర్ హౌస్ లో ఉంచారు. శంకరమ్మకు తమిళం అర్థం కాకపోవడం వల్ల అక్కడే కోయంబత్తూర్ లో ఉండిపోయింది. తమిళనాడు డీజీపీ మన తెలంగాణ స్టేట్ డీజీపీ మహేందర్ రెడ్డి గారికి శంకరమ్మ గురించి సమాచారం అందించారు. కామారెడ్డి జిల్లా కేంద్రం పోలీసులు కోయంబత్తూర్ కు వెళ్లి శంకరమ్మను కామారెడ్డికి తీసుకువచ్చి వాళ్ళ కొడుక్కి అప్పగించారు. కామారెడ్డి పట్టణ ప్రజలకు తెలియజేయడం ఏమనగా, సమ్మర్ హాలిడేస్ సందర్భంగా పెళ్లిలకు గాను వివరయాత్రలకు వెళ్లేటప్పుడు ఇంట్లో డబ్బులు, బంగారం, వెండి ఆభరణాలు ఉంచకూడదని, అలాగే మీరు వెళ్లేటప్పుడు పోలీసులకు సమాచారం అందించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రొఫెషనల్ డీఎస్పీ ఉదయ్ రెడ్డి, రూరల్ సిఐ భిక్షపతి, దేవునిపల్లి ఎస్ఐ శ్రీకాంత్ పాల్గొన్నారు. ఎందుకంటే పోతాను కావలేదు అంటే మస్తు తీసుకురాలేదు. కురుము కాలేదు అక్కడ, మరొక తెలుగు తెలుగు మాట తెలుగు, ఇక్కడ అంతా తమిళ మాట్లాడతారు నాకు తెలియదు. వెళ్ళిపోతే వచ్చిన కన్నా ఏడుచులు పెట్టిన వచ్చిన కన్నా ఏడు మంచి ఇప్పుడు ఏదైనా కానీ ఈవెన్ దొంగతనాలైనా కానీ జైడిడీస్ పర్సన్స్ పాత నేరస్తుల మీద మరియు ఇల్లీగల్ థింగ్స్ ఏదైనా కానీ మన ఏదైనా గాంజా లాంటి తర్వాత ఇల్లీగల్ ఇంటెన్స్ ఏదైనా ఆర్గనైజ్ చేసేటందుకు ఇట్లాంటి మట్కా జూదం ఇట్లాంటి తర్వాత ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్స్ పాత నేరస్తుల మీద ఎప్పుడు కూడా సర్వైలెన్స్ ఉంటుంది. వాళ్ళ నిఘాని ఎప్పుడు కూడా కనిపెడుతూనే ఉంటాం. మా నిఘా నీళ్ళనే ఉంటారు వాళ్ళు. మీరు చెప్పిన విధంగా ఖచ్చితంగా వాళ్ళ మీద చర్య తీసుకునేటందుకు వెనకాల మన బీడీ వర్కర్స్ కాలనీకి చెందినటువంటి శంకరమ్మ, శంకరమ్మ అనేట ఆమె బ్లైండ్, కళ్ళు కనిపించవు. ఆమె బాసర్ పోతానని చెప్పి పోయింది, అక్కడి నుంచి మిస్ అయింది. చివరికి 1 సంవత్సరం క్రితం కోయంబత్తూర్ పోలీసు వాళ్ళకి ట్రేస్ చేయడం జరిగింది. 1 సంవత్సరం కాలం నుంచి ఆమెను ఉమెన్ వెల్ఫేర్ ఎన్జిఓస్ హోమ్లో ఉంచడం జరిగింది. ఆ తర్వాత ఆమెను డిస్పోజల్ చేయాలి కాబట్టి చానాల నుంచి వచ్చిందని చెప్పి ఆమెని ఆ ట్రీట్మెంట్ చేస్తూ తర్వాత వాళ్ళకి ఆమెను కౌన్సిలింగ్ ఇచ్చుకుంటూ ఉండటం వల్ల ఆమె కొంచెం ఆరోగ్యపరంగా మంచిగా అయిపోయి, కాకపోతే లాంగ్వేజ్ ప్రాబ్లంతో ఆమె ఏం చెప్పలేకపోయింది. అక్కడ కొంచెం ట్రాన్స్లేటర్ సహాయంతో ఆమె బీడీ వర్కర్స్ కాలని ఆమె కొడుకులు రమేష్ పెంటైన రమేష్ అని 2-3 విషయాలు చెప్పడం జరిగింది. ఎమ్మటే అక్కడ తమిళనాడు డీజీపీ గారు ఆఫీస్ నుంచి మన డీజీపీ ఆఫీస్ తెలంగాణ రాష్ట్ర డీజీపీ ఆఫీస్కి ఫోన్ ద్వారా తెలియజేశారు. ఈ విధంగా వెరిఫై చేయండి అంటే దీంట్లో ప్రొఫెషనల్ డీఎస్పీ గారు ఉదయరెడ్డి గారు, తర్వాత శ్రీకాంత్, ఎస్ఐ దేవన్పల్లి వీళ్ళందరూ కూడా వెంటనే రియాక్ట్ కావటము, ఆ తర్వాత వాళ్ళని ఫ్యామిలీస్ని ట్రైన్ చేసి ఆమెని తీసుకొచ్చి ఆ ఫ్యామిలీని తీసుకొస్తే కూడా వాళ్ళు టోటల్గా ఫైనాన్షియల్ కూడా చాలా వీక్. ఈవెన్ ఎక్స్పెండిచర్ కూడా ఉదయ్ రెడ్డి ఇచ్చి అక్కడ ఎంపీటీసీ కొంత సహాయం చేసినట, తర్వాత మా పోలీసు వాళ్ళు సహాయం చేసి ఒక పార్టీని పంపించేసి అక్కడి నుంచి లచ్చిరామ ఒక ఏఎస్ఐని పంపించి కోయంబత్తూరు నుంచి ఆమెను తీసుకొచ్చి వాళ్ళ బంధువులకు అప్పచెప్పడం జరుగుతుంది. ఇది దీంట్లో ది రోల్ ఆఫ్ పోలీస్ అండ్ ప్రొఫెషనల్ డిఎస్పి ఉదయ్ రెడ్డి అండ్ శ్రీకాంత్ అండ్ లచ్చిరామ్ ఈజ్ వెరీ క్రూషియల్ అండ్ వెరీ ఇంటాక్ట్ అండ్ వెరీ అప్రిషియబుల్.
వీరు వాళ్ళంతా యాక్ట్ చేయబట్టికే ఈరోజు ఆమె బ్లైండ్ అయినా కానీ పూర్ లేడీని మనం ట్రేస్ చేసి వాళ్ళ బంధువులకు అప్పచెప్పడం జరుగుతుంది. ఇక్కడ ఏంటంటే టౌన్లో పిల్లల చదువుల కొరకు ఉద్యోగరీత్యా కామారెడ్డి పట్టణము అనే పరిసర ప్రాంతాల్లో ఉండటం జరుగుతుంది. వాళ్ళందరూ కూడా సెలవులు రావడం వల్ల ఇళ్ళకి తాళాలేసి ఈవెన్ లైట్ కూడా లేకుండా ఊళ్ళలోకి వెళ్ళిపోతున్నారు. దానివల్ల ఏంటంటే అదును చూసి దొంగలు కూడా తాళాలు కొలగొట్టి దొంగతనాలు చేసి వాళ్ళకి నష్టం జరిగిస్తారు. కాబట్టి ఈ సందర్భంగా ప్రజలందరికీ విజ్ఞప్తి ఏంటంటే ఎవరు కూడా తాళం వేసిన తాళం గుర్తు కనిపించేటట్లుగా ఉండొద్దు. దానికి ఒక కట్టలు వేయాలి. తర్వాత మినిమం ఒక లైట్ ఇంట్లో మనుషులు ఉన్నారని చెప్పి అలజడి ఉండేటట్టుగా ఒక లైట్ వేయాలి. మ్యాక్సిమం ఎవరినో ఒకరు ఉంచేటందుకు ప్రయత్నం చేయండి. ఒకవేళ ఎలాంటి ఇవి జరగకపోయినప్పటికీ లోకల్ పోలీస్ స్టేషన్కి తెలియజేయాలి. ఎందుకంటే పెట్రోలింగ్ ఆ ఏరియాలో ఎక్కువ కవర్ చేయడం జరుగుతుంది. బీట్స్ అండ్ పెట్రోలింగ్ ఒకవేళ ఏదైనా చుట్టాల మార్గం పోయినా పెళ్ళిళ్ళకి పోయినా కానీ విలువైన వస్తువులు అధిక మొత్తంలో క్యాషు బంగారము వెండి వస్తువులు ఇంట్లల్లో ఉంచుకుంటా బ్యాంక్ సెక్యూరిటీలో ఉంచుకోవడం మంచిది. వారికి సెక్యూరిటీ ఉన్నటువంటి లాకర్లో పెట్టుకోవాలని చెప్పి ఈ సందర్భంగా ప్రజలందరినీ కోరుకుంటున్నాము. అదేవిధంగా కామారెడ్డి పట్టణ పరిసర ప్రాంతాలు ఏంటంటే కొంతమంది చీటర్సు అధిక మొత్తంలో ఎలాంటి రికగ్నైజ్డ్ ఫైనాన్సులు కాకుండా అధిక మొత్తంలో వడ్డీలకి డబ్బులు ఇచ్చుకుంటూ అమాయకమైనటువంటి ప్రజల్ని ఇబ్బందులకు గురి చేస్తున్నారని చెప్పి వాళ్ళ మీద దాడులు జరుగుతున్నాయని చెప్పి కొంతమంది రూమర్స్ కూడా స్ప్రెడ్ అవుతున్నాయి. దయచేసి ఎవరు కూడా అలాంటి వాటికి బలి కావద్దు. బ్యాంకులు ఉన్నాయి, చట్టపరమైనటువంటి వాటి ద్వారా మనం లోన్లు తీసుకోవాలి తప్ప ఎందుకంటే రికగ్నైజ్ లేనటువంటి ఫైనాన్స్లలో చిట్ ఫండ్స్లలో మీరు డబ్బును పొదుపు చేయటం కానీ డబ్బు తీసుకోవటం కానీ అధిక వడ్డీలో తీసుకొని బాధపడద్దు. అట్టాటి మోసపూరితమైనటువంటి మోసగాళ్ళ చేతిలో బలి కావద్దని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. అట్లాంటిది ఏమైనా ఉన్నట్లయితే ఇల్లీగల్ ఫైనాన్సులు కానీ ఇల్లీగల్ వాటి యాక్టివిటీస్ వల్ల కానీ ఏదైనా ఉన్నట్లయితే కూడా పోలీసు వారికి తెలియజేసేసి అలాంటి వాటిని కట్టడి చేసినందుకు పోలీసు వారికి సహకరించాలని చెప్పి మనం చెప్తాం. దృష్టికి ఏమైనా వచ్చినా ఎప్పటికప్పుడు అలాంటివి